ఆకలి మనిషి చేత ఎంత క్రూరమైన పనినైనా చేస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను రాక్షసత్వంగా, పైశాచికత్వంగా మార్చేస్తుంది. నేను మీకు చెబుతున్న ఈ ఆకలి ఆరోగ్యం బాగుండకు 2-3 రోజులు ఏమి తినడం వల్ల వచ్చే ఆకలి కాదు. ఒక మనిషి ఏ ఆహారం తీసుకోకుండా 1 నెల గడిచిన తర్వాత ఈ ఆకలి, అసలైన ఆకలి ప్రారంభమవుతుంది. ఈ అసలైన ఆకలి గురించి ఎవరికి అవగాహన ఉండదు, ఎందుకంటే అందరికీ 2 రోజులు ఆహారం మానేసే అవసరమూ ఉండదు కాబట్టి. 2 రోజులు ఆహారం మానేస్తేనే చస్తావు అనేటువంటి అభియోగం నీలో ఉంది కాబట్టి. 40 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ఆత్మబలము పొందిన మనం ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ ఆకలి యొక్క విలువ ఏంటో తెలుసు, ఈ ఆకలి యొక్క శక్తి ఏంటో తెలుసు. మత్తయి 4:2 లేఖనం ఇలా సెలవిస్తుంది, ఆయన మిక్కిలి ఆకలి గొనగా అని. ఆ ఆకలి యొక్క విలువ ఆయనకు మాత్రమే తెలుసు. ఆ గొప్ప ఆకలి విలువ కొంచెమైనా నేను మీకు వివరించాలని అనుకుంటే, దీనిలో కొంచెమైనా నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ 2 భాగాలు 2 పార్టులు కూడా జాగ్రత్తగా విను. యేసుక్రీస్తు ఆకలి గురించి, భోజనం గురించి ఒక కఠినమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన మాటను ఎలిగిత్తిగిట్టుగా చెప్పారు లూకాసువార్త గ్రంథంలో. అయ్యో, కడుపు నిండి ఉన్న వారిలారా, మీరు ఆకలి గునుదరు, ఆకాశం భూమి గతించిపోతాయేమో గానీ యేసుక్రీస్తు మాటలు గతించు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారిలారా మీరు ఆకలి గునుదరు అనే మూలవాక్యాన్ని ఆధారం చేసుకుని 2 భాగాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మనవి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో ఒక పెన్ను చూసి దాని విలువ 50,000 అని తెలిసి ఆశ్చర్యపోయాను. 50,000 రూపాయలు విలువ చేసే పెన్ను ఉపయోగించే వ్యక్తి ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకుంటాడు, ఆయన ఇల్లు ఇంకెంత ఖరీదుగా ఉంటుంది, ఎంత ఖరీదైన భోజనం చేస్తాడు. భవిష్యత్తులో జరిగే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఇప్పటికే ఉన్న 1,00,000,000 రూపాయల ఆస్తితో జీవితాంతం ఒక్కరోజు కూడా ఆకలి ఎరగకుండా బ్రతకగలిగిన వారు చాలామంది ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ISIS ప్రభావం వల్ల కొన్ని దేశాలు పూర్తిగా నాశనం అయిపోగా మరికొన్ని దేశాలు చాలా ఇబ్బందికి గురయ్యాయి. ఎంత ఇబ్బంది అని అంటే, 1 గ్లాస్ పాలు కొనాలంటే 20,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది, 1 బన్ను తినాలంటే 2,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆ విధంగా పూర్తి ఆహారం వాళ్ళు పొందుకోవాలంటే ఇంకా 8,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందో. ఈ ధనికులు గొప్పవారు మాత్రమే ఖర్చు పెట్టగలిగితే మరి మిగతా వారి సంగతి ఏంటి? ఈ మధ్యకాలంలో ధనవంతులు చేసేటువంటి గొప్ప గొప్ప వింతులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక ధనవంతుడు తన బాత్రూముకు ఉపయోగించినటువంటి ఖర్చు $200,000,000. ఒక బాత్రూమును $200,000,000తో నిర్మించడం అంటే ఆయన నివాసాన్ని ఇంకెంతలా నిర్మించుంటాడు. ఇంకొక ధనవంతుని చూస్తే తన కూతురు యొక్క వివాహ వస్త్రాన్ని 100,000,000తో డిజైన్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ధనవంతుల గురించి చెప్పుకుంటూనే ఉండాలి, ఇటువంటి వింతలు తెలుసుకుంటూనే ఉండాలి. జీవితం ఎంత ఖరీదైందో ఊహించండి. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారిలారా మీరు ఆకలి గునుదురు అనే క్రీస్తు మాటలు వారి జీవితంలో ఎలా నెరవేరాలి? ఇటువంటి పరిస్థితుల మధ్య ఉంటామని తెలిసిన దేవాతి దేవుడు ఒక ఉపమానాన్ని మనకి అందించాడు. అనిదినము బహుగా సంతోషపడేటువంటి ధనవంతుడు ఒకరోజు కూడా ఆకలి దప్పిక అనేది తెలియకుండా, జీవగ్రంథమందు పేరు రాయించబడకుండానే మరణిస్తాడు. ధనవంతుని యొక్క శవము ఘనంగా సన్మానించబడి సమాధి చేయబడింది. ధనవంతుడి శరీరం సమాధిలో పాతిపెట్టబడి కుళ్ళిపోతే పాతాళంలో బాధపడుతూ కేకలు వేస్తున్నాడు, చూస్తున్నాడు, యాతన పడుతున్నాడు, దప్పికొంటున్నాడు. ఒక్క చుక్క దాహము తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆకలి కొంటున్నాడు. ఇప్పుడు ఇదంతా అర్థం కావాలంటే నేను ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. పాము కుబుసాన్ని చూసిన పిల్లలు అదే పాము అనుకుని జడుచుకుంటారు, కానీ కుబుషం పాము మాత్రం కాదు, కుబుషం పాము శరీరం మీద ఉండే పొర మాత్రమే. కుబుషాన్ని విడిచిపెట్టి నిజమైన పాము వెళ్ళిపోయినట్లే మనిషి యొక్క మరణ సమయంలో జీవింపచేసే ఆత్మ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆకలి కడుపునకు కాదు, ఆత్మకు దప్పికయ్యేది గొంతుకు కాదు, ఆత్మకు నొప్పి అనుభవించేది శరీరం కాదు, ఆత్మ సుఖం అనుభవించేది శరీరం కాదు, ఆత్మ అని అప్పుడు మనకు తెలిసొస్తుంది. లూకాసువార్త 16:29 ప్రకారం ప్రవక్త మోషే జీవించిన కాలంలో ఈ ధనవంతుడు విపరీతమైన ఆకలి దప్పికకు అగ్ని జ్వాలలకు వెళ్లి కేకలు వేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు తరువాత అంటే మన కాలానికి దాదాపు 3,500 సంవత్సరముల పైనే అవుతుంది. అయితే 3,500 సంవత్సరం నుండి ఈ ధనవంతుడు పాతాళ లోకంలోని అగ్ని జ్వాలలతో కాలిపోతూ దప్పికగొంటూ ఆకలికి ఎలమటిస్తూ కేకలు వేసి చావలేక బ్రతుకుతున్నాడు. 2 రోజుల ఆహారం తీసుకోకపోతే ఆకలితో అల్లాడే మనుషులు పాతాళ లోకంలో వారాలు, నెలలు, 100,000 సంవత్సరాలు ఒక్క బొట్టు నీళ్లు దొరకని దప్పికతో కూడిన ఆకలి భరించాలి అని నేను గుర్తు చేస్తున్నాను. ప్రవక్త యిర్మీయా కాలంలో ఆకలికి తట్టుకోలేని అనేక మంది ప్రజలు తమ బిడ్డలను చంపి వారి మాంసాన్ని తినేశారు. కానీ పాతాళంలో, నరకంలో ఆ అవకాశం లేదు. అక్కడ తినడానికి అగ్నిగంధకాలు తప్ప 1 మెతుకు అన్నమైన, 1 బొట్టు నీళ్ళైనా దొరకవు.
నీవు భోజనం చేసే ప్రతిసారి, మంచినీళ్ళు తాగే ప్రతిసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. రోజులు గడిసే కొద్దీ విపరీతమైన ఆకలితో కళ్ళ ముందే ఎంతోమంది ఆత్మీయులు, కుటుంబ సభ్యులు చనిపోతుంటే వాళ్ళ శవాల దగ్గర కూర్చుని ఏడ్చే ఓపిక లేక, కనీసం వాళ్ళని పాతిపెట్టే బలం కూడా లేని ఆ పట్టణ ప్రజలు తమ మరణం కోసం ఎదురు చూస్తున్న భయంకరమైన కరువు రోజులది. ఆ కరువు పట్టణంలో ఎంతోమంది ఐశ్వర్యంతులు, ఇళ్లల్లో చాలా విలువైన బంగారము, విలువగలిగిన వస్తువులు, డబ్బు ఉన్నా లేనిది ఒకటే, తినడానికి ఆహారం. ఆ కరువులో ఒక సుకుమార స్త్రీ గురించి చెప్తా. ఆ స్త్రీకి మంచి భర్త, కొంచెం ఎదిగిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె నేల మీద అరికాలు వేయడానికి కూడా అవసరం లేని అంత ఐశ్వర్యము. ఒకవేళ నేల మీద అరికాలు పెడితే అరికాలు కందిపోతాయేమో అన్నంత సుకుమారత్వము, సౌందర్యము కలిగిన ఆ స్త్రీ ఆ పట్టణానికి భయంకరమైన కరువు వచ్చే సమయానికి మరలా గర్భవతి. సహజంగా స్త్రీలు ప్రసవ సమయంలో తల్లి కుటుంబ సభ్యులు తోటి స్త్రీల సహకారంతో బిడ్డలను ప్రసవిస్తారు. కానీ నెలలు నిండి బిడ్డలను ప్రసవించాల్సిన సమయంలో ఈమె తల్లి కానీ, భర్తకు కానీ, పెద్ద కుమారుడికి కానీ, కుమార్తెకి కానీ ఎవరికి కనబడకుండా రహస్యముగా బిడ్డను కనాలని అందరికీ దూరంగా వెళ్లి బిడ్డను ప్రసవించింది. కనీసం బుడ్డు కూడా ఊడని పసి కందుని హృదయంలోనికి హత్తుకోవలసిన ఆ తల్లి భయంకరమైన ఆకలికి తట్టుకోలేక ముద్దు పెట్టుకోవలసిన నోటితోనే ఆ బిడ్డను చీల్చి ఆత్రముగా ఆ బిడ్డ మాంసాన్ని తినేసింది. ప్రపంచంలోనే అతి విలువైనది, ప్రత్యేకమైనది తల్లి. అటువంటి తల్లి కరువు రాని దినాలలో పెద్ద కుమారుడు, కుమార్తె పుట్టిన సమయాల్లో అందరు తల్లుల వల్ల ఎంతో ప్రేమగా వారిని లాలించిన ఆ తల్లే ఇప్పుడు పుట్టిన ఆ పసి బిడ్డల ఎడల రాక్షసంగా, మాంసం పీక్కునే క్రూరిరాలిగా మారడానికి కారణం ఆకలి. అయితే తండ్రి సంగతి ఏంటి? ఆ స్త్రీ పసుకుంద మాంసాన్ని పీక్కుతునేందుకు భర్తకు తెలియకుండా రహస్యంగా వెళ్తుంది. ఒకవేళ అలా భర్తకు తెలిస్తే బిడ్డ మాంసం తింటావా అంటూ బిడ్డను చంపి మాంసం తినకుండా ఆపుతాడని కాదు, అలా ఆపే రోజులు ఎప్పుడో పోయా నాకు తెలుసు. ఒకవేళ తను ఆ బిడ్డ మాంసం తినడం భర్త చూస్తే, నాకు కూడా బిడ్డ మాంసంలో భాగం పెట్టు అంటూ దౌర్జన్యం చేసి ఆ బిడ్డ మాంసాన్ని లాక్కుని తింటాడు అని ఆమె రహస్యంగా వెళ్ళి తానే అప్పుడే పుట్టిన తన బిడ్డ మాంసం అంతా తినేసి ఎదిగిన పిల్లలను చంపి తినలేక ఆ తల్లి అప్పుడే పుట్టిన పిండాన్ని చంపుతున్నది. కానీ ఆమె భర్త విపరీతమైన ఆకలికి తట్టుకోలేక తన ఎదిగిన ఆకలికి బక్కచిక్కిన పిల్లలను చంపి వారి మాంసాన్ని దారుణంగా బీక్కుని తిన్నాడు. ఎంత ఘోరమైన చర్య, ఎంత ఘోరమైన కార్యక్రమం చూడండి. దీనికి కారణం ఆకలి. ఇది నేను చెప్పేటువంటి ఉదాహరణ కాదు, నేను చెప్పేటువంటి కథ కాదు, నేను చెప్పేటువంటి కల్పితమంత కంటే కాదు. ద్వితీయోపదేశ కాండం 28:54 నుండి ఈ యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తాయి. ఇది జరిగినటువంటి నిజమైన యథార్థమైన సంఘటన. అలాగే నెబుకద్నెజర్ కాలంలో క్రీస్తు పూర్వం 570 నెబుకద్నెజర్ యెరూషలేమును నాశనం చేసినప్పుడు వచ్చిన కరువుకు ఆకలికి తట్టుకోలేక అనేక మంది యోధా స్త్రీలు తాము ప్రేమతో పెంచుకున్న పిల్లలను నిర్లక్ష్యంగా చంపి వారి మాంసాన్ని వండుకుని తింటుంటే అది చూసిన యిర్మీయా ప్రవక్త ఏడుస్తూ రాసిన గ్రంథమే విలాపవాక్యాలు. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనని విలాపవాక్యములలో 4:10 కనబడుతుంది. మీరు మీ కుమారుల మాంసమును, కుమార్తెల మాంసమును తింటారు అని లేవీకాండం 26 ఉంది. షోమ్రోను పట్టణంలో ఎలీషా ప్రవక్త కాలంలో చరిత్రలోని అరిదైన ఒక ఘోరమైన కరువు సంభవించినట్లు 2 6 మనకు కనబడుతుంది. ఆకలితో ప్రతిరోజు వందలాది మంది చచ్చిపోతున్న రోజులలో కోట ప్రాకారాలపై తిరుగులాడుతున్న రాజు దగ్గరకు ఇద్దరు స్త్రీలు వచ్చి న్యాయం కోసం, రాజువైన ఏలినవాడ నాకు సహాయం చేయము అని కేకలు వేశారు. ఆహారమిచ్చి సహాయం చేయడానికి ఏమీ లేదు అని జవాబిచ్చిన రాజుతో ఒక స్త్రీ చెబుతున్న గుండెలు పగిలే మాటలు, ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను తినివేద్దామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తిన్నాం. అయితే మరినాటి యందు నేను దానిని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగాను, అది తన బిడ్డను దాచిపెట్టింది అని చెప్పి 2:28 కన్న తల్లి తాను 9 పెంచి ప్రసవ వేదంతో కనిన బిడ్డను అతి దారుణంగా చంపి ఆ మాంసం పీక్కుని తినడం కేవలం కట్టుగదా అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఒక ప్రవచనం, నెరవేరబడినటువంటి ఒక ప్రవచనం. ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశ కాండం 28 ఒక లేఖనం మనకు కనబడుతుంది. ఈ గ్రామంలో నీ శత్రువులు నేను ఇరుగుపరచు వలనను, ముట్టడి వేయుట వలన ఏమీ తినలేకపోవట చేత మీలో మృదత్వమును, అతి సుకుమారత్వము కలిగి మృదత్వము చేతను, సుకుమారము చేతను నేల మీద అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడబోవు మావిని, తను కనబోవు పిల్లలను తను రహస్యముగా కనవలనని, తన కౌగిట పినిమిటి వలనైనను, తన కుమారుని ఎడలైనను, కుమార్తె ఎడలైనను కటాక్షము చూపకపోవును అని ద్వితీయోపదేశ కాలంలో కలిగినటువంటి ప్రవచనము ఎలీషా ప్రవక్త కాలంలో, తర్వాత యిర్మీయా ప్రవక్త కాలంలో అక్షరాల నెరవేరింది. ఆఫ్రికా ఖండంలో సోమాలియా అనే ప్రాంతంలో అతి భయంకరమైన కరువు ఇలాగ కొనసాగుతుంది.
కొద్ది రోజుల కిందట కరువు లేని ప్రాంతం నుండి ఒక ఆసామి ట్రైన్లో చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఆ ఘోరమైన కరువు ఉన్న సొమాలియా ప్రాంతంలో ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఒక అరటి పండు తింటూ తొక్క పాడేసి ఆ అరటికై తినే లోపు అతను పడవేసిన అరటి తొక్క కొరకు 10 మంది పిల్లలు విపరీతంగా కొట్టుకుంటూ చేతికి వచ్చిన అరటికాయ తొక్క యొక్క తుంపులను నోట్లో వేసుకోవడం ఆశ్చర్యం చూశాడు. అరటికాయ తొక్క తిన్నాం అని కనీసం సరదాగి కూడా అనిపించిన మనకు అరటికాయ తొక్క కొరకు 10 మంది వ్యక్తులు కొట్టుకునే ఘోరమైన ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. భూమి మీద ఈ ఘోరాలు ఇలా జరిగితే పాతాళంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆరోగ్య కేంద్రం వాళ్ళు, సైంటిస్టులు, డాక్టర్లు కూడా ఈ మధ్య మనల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే సారాయి బ్రాందీ వల్ల మాత్రమే కాకుండా విపరీతంగా తినటం కానీ తాగటం కానీ మత్తు దాని ద్వారా హృదయానికి మందం, ఈ మందం ద్వారా ఊరి వచ్చినట్లు నాశనం వస్తుందని మన సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. దీనినే క్రీస్తు హెచ్చరించాడు లూకాస్ వార్త 21:34. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తి వలనను మందముగా ఉన్నందున ఊరి అని. 9th నాకు తినడానికి సమృద్ధిగా ఉంది, అయినా నేను ఎందుకు తిండి మానుకోవాలి అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించకూడదు. క్రీస్తు ధనవంతుడయ్యుండి దేవాతి దేవుడయ్యుండి మహిమను విడిచిపెట్టి మనిషినిగా పుట్టడమే కాకుండా మనకు మాదిరిగా ఉండడానికై ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరములు ఎన్నోసార్లు ఆకలిగా ఉన్నాడు. ఇంగ్లాండ్ ఉజ్జీవకర్త జాన్ వెస్లీ గారు ప్రార్థించని క్రైస్తవులు ఎలా పరలోకానికి వెళ్లరో, అలాగే ఉపవాసం ఉండని క్రైస్తవులు కూడా పరలోకానికి వెళ్లరు అని గట్టిగా తరచుగా హెచ్చరిస్తూ ఉండేవాడంట. మీరు ఉపవాసం ఉంటే ఉండండి, లేకపోతే లేదు అనే స్వేచ్ఛను ప్రభు తన ప్రజలకు ఇవ్వలేదు, కానీ ఉపవాసం ఉండి తీరాలని ఆజ్ఞాపించాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు అనే ఉండదని Matthew 6:6 ఎందుకు రాయిస్తారు? ఉపవాస దినం ప్రతిష్ఠించుడి అని ఏలి గ్రంథంలో 1:5 ఎందుకు ఆ లేఖనాలు మనకు సెలవిస్తాయి? ఏలియాను మండించిన దేవుడు, ఎలీషాను మండించిన దేవుడు, అనేక మంది విశ్వాసులను మండించినటువంటి దేవుడు నిండు మండించాలని ఈ వీడియో ద్వారా నీకు ఇప్పుడు వేదనతో ఎదురు చూస్తున్నాడు. ప్రభువుకై మండగలవా? ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి జాన్ వెస్లీ గారు ప్రభువు కొరకై చేయడానికి ప్రధానమైన కారణం సేవకుడు వారంలో 2 రోజులు తప్పక ఉపవాసములు తీరాలి అనే నియమంతో ఆయన జీవించాడు, బోధించాడు, పరిచర్య జరిగించాడు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, Matthew 5:5 ఎలిగెత్తి బోధించిన క్రీస్తు పరలోక మార్గాన్ని ఆకలి దప్పులతో ప్రజలకు బోధించి వారిని తిండిబోతుతనం, త్రాగిబోతుతనం, సుఖవంతమైన జీవితం నుండి హింసాశ్రమలతో కూడిన పరిశుద్ధమైన జీవితం వైపు మళ్లించడం ఆయన, ఆయన సేవకుల యొక్క మొట్టమొదటి బాధ్యత. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే అపొస్తల కార్యం 14:4 మనకు కనబడుతుంది. క్రీస్తునందు మంచి భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని 2 Timothy 3:3 కనబడుతుంది. క్రీస్తునందు మంచి భక్తితో కాకుండా మామూలు అలవాటైన భక్తితో బతికి భక్తినే లాభసాధకంగా ఆస్తులు సంపాదించిన భావించేవారు దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆకలి దప్పులు, ఆత్మలకే పోరాటం, పేద ఆత్మలకై వేదన, మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో సేవ కోసం వేదన, తపన, కన్నీటి ప్రార్థన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవుని కంటే సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ మధ్యన చాలా నాగరికతగా, కల్చర్గా పెరుగుతున్న తిండిపోతుతనం, నిద్ర ఎక్కువ రావడం, ప్రార్థనా సమయాలు క్రమంగా లేకపోవడం, కేవలం డబ్బులు ఉన్న ఆత్మలకై పోరాటం, ఆరాటం, సంఘస్థులు, కుటుంబీకులు, ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉంది అని తెలిసినా ఈ నాగరికత, ఈ కల్చర్ పేరుతో ఆత్మ వంచన చేసుకుంటూ బ్రతుకుతున్నారు, దేవుని యొక్క ఆత్మను దుఃఖపెడుతున్నారు. దైవ సేవకుడు ఇంతకు ముందు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని, కానీ ఇప్పుడు ఉపవాసం చేయలేకపోతున్నానని ఎవరైనా అంటే నులివెచ్చిన స్థితిలోనికి వెళ్తున్నామని అర్థం చేసుకోండి. కడుపే దేవుడు సేవకులు తమ లగ్జరీని సంఘస్థులు, విశ్వాసులు ఖండించకుండా ఉండేందుకే తప్పకుండా తమ బోధనను లగ్జరీతో నింపేస్తున్నారు. మంచి బిల్డింగ్, ఇంటి నిండా విలాసవంతమైన పరికరాలు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎక్స్ట్రా, ఇవన్నీ మీకివ్వడమే దేవునియుక్తమని ప్రబోధిస్తారు. ఇవన్నీ విశ్వాసులకు అవసరం లేదని కదా నా ఉద్దేశం. అటువంటి విషయాలపై బోధించి తమ పబ్బం గడుపుకుంటారు, కానీ ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడిన Matthew 6:31 నుండి మనకు కనబడుతుంది. ఒక్క నిమిషం మీ మనస్సాక్షి దేవుని ఆత్మ మిమ్మల్ని గద్దిస్తుండగా యథార్థ హృదయంతో ఆలోచించండి. మీ కనిచూపు మేరలో నీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు క్రీస్తు రక్తమందు కడుగుబడకకుండా నరకాగ్నికి వెళుతుంటే వారి రక్షణార్థం ఉపయోగించవలసిన నీ డబ్బు నీ లగ్జరీకి, అనవసరమైన విషయాలకి ఉపయోగించడం దేవుని చిత్తమా? విగ్రహారాధన, తాగుబోతు తత్వము, వ్యభిచారము, డ్రగ్స్, మోసగించడము, దొంగిలించడం, నరహత్య చేయడము, ఇటువంటివే కాకుండా నరకాగ్నికి వెళ్ళడానికి ఎన్నో 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 కారణాలున్నాయి.
వీటన్నిటికంటే ముఖ్యమైన ఇంకో కారణం ఉంది తెలుసా? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చిన సుఖము అనుభవించితివి. ఈ లోకసూత 16:25 సుఖము అనుభవించితివి గనుకనే నరకాగ్నిలోకి వెళ్ళడానికి కూడా కారణం. ధనవంతుడు నరకంలోనికి వెళ్ళడానికి కారణం సుఖము అనుభవించాడు గనుకనే. ప్రభు ముఖ్యంగా సెలవిస్తున్నాడు, మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నామని ఎపిసి గ్రంథంలో మనకు ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలి. ఆత్మీయ స్థితి దేవుని రాజ్యమును నీతిని వెతకాలి, ఆత్మను బలపరుచుకోవాలి. ఈ విషయాలపై మనకు పట్టులేదు కానీ కడుపు నింపుకోవడంలోనే పట్టుంది. ఏమి తిందుమో, ఏమి ఆలోచిద్దుమో, ఏమి ధరించుకుందామో అనే ఆలోచిస్తున్నాం ఇప్పటి వరకు కూడా. నీ శరీరాన్ని ఆత్మను నాశనం చేస్తున్న దురాత్మలపై నీకు జయం కలగాలంటే జయకరమైన ప్రార్థన పరిమితమైన జీవితం నీవు జీవించాలి అనంటే, నిలువెచ్చని క్రైస్తవ్యం నుండి మండే ఆత్మీయ స్థితికి నువ్వు రావాలి అంటే ఆకలి దక్కులతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన తప్పదు. నీ కడుపు ప్రభువు సన్నిధిలో ఆకలి కొనటం ప్రారంభించిన వెంటనే నీ ఆత్మ బలపడడం తప్పకుండా ప్రారంభమవుతుంది. మీ కడుపు ఎప్పుడు తిండితోటి ఉంటే నీ ఆత్మ మందంగా క్షీణించి ఆరిపోతుంది. మొదటి తెసలే పత్రికలో అదే దేవుడు మనకు వివరిస్తాడు. వ్యభిచార పాపం వలన కలిగిన భ్రమచేత ఆరిపోవడానికి సిద్ధమైన దావీదు యొక్క ఆత్మదీపం ఆయన ఉపవాస కన్నిటి ప్రార్థన ద్వారా తిరిగి వెలిగించబడి బలపరచబడింది. కీర్తన గ్రంథం 51:10 పశ్చాత్తాపంతో దావీదు చేసిన ఆ ఉపవాస ప్రార్థన ఆత్మను నరకాగ్నికి వెళ్లకుండా ఆకలి దప్పులతో నాశనం కాకుండా కాపాడింది. ఈ ఒక్క ఉదాహరణే కాకుండా ఎంతో మందిని మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తాం, నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. వారి యొక్క శాపగ్రస్త జీవితం విడిచిపెట్టడానికి బలపడడానికి కారణం ఉపవాస ప్రార్థన ద్వారానే, కన్నీటి ప్రార్థన ద్వారా మాత్రమే. ఎవడైనా నువ్వు తలుపు తీసిన ఎడల నాతో కూడా అతను, అతనితో కూడా నేను భోజనం చేస్తాను అని ప్రకటన గ్రంథం 3:20 లిఖించబడింది. కోట్ల కొలది దేవదూతులు పరిశుద్ధులు సమూహములతో ప్రభువుతో కలిసి యుగయుగములు సమృద్ధిగా భోజన పానములు చేయడానికి పునాదిగా ఈరోజే ఆకలితో ప్రార్థించడం ప్రారంభించు. ఇంకా నీవు తిండి మీద ప్రేమ వదులుకోకపోతే, ఉపవాసం ద్వారా శరీర క్లీజ్ జలించలేకపోతే మండుచున్న అగ్నిగుండంతో పాటు యుగ యుగాలు ఆకలి దప్పికలు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాయి అని భోజనము చేసే ప్రతిసారి గుర్తు తెచ్చుకో. అలాగే దీనికి సంబంధించిన 2వ భాగం పార్ట్2 కూడా మీరు వినాలి, తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆకలి దప్పులతో కూడిన నిజమైన గొప్ప ఉపవాస ప్రార్థనాత్మతో దేవుడు నిన్ను ఇప్పుడు నింపునుగాక. ఆమేన్.